రంజాన్ మాసంలో తాము సంపాదిస్తున్న ఇన్కమ్ నుండి పేదవారి కడుపు నింపడానికి తీసే జకాత్ వితరణపై అనవసర రాజకీయాలు చేసి పేదవారి పొట్ట కొట్టవద్దని సిద్దిపేటకు చెందిన మైనారిటీ నాయకులు వజీర్, మేజ్, జవేద్లు విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఆర్ఆర్ గ్రూప్స్ వారు జకాత్ వితరణను రాష్ట్రంలో అన్ని పట్టణాలకు పంపించినట్టే సిద్దిపేటకు కూడా పంపించారన్నారు. వారు పంపిన రేషన్ సామాగ్రికి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని, అనవసర రాజకీయాలు చేసి పేదల కడుపు కొట్టొద్దన్నారు. ఇప్పుడున్న ప్రజలు గుర్తించని తంజీం అధ్యక్షుడు ఎజాజ్ హసీఫ్, అలాగే కాంగ్రెస్ నాయకులు కొంతమంది రేషన్ పంపిణీ చేయవద్దని కేసులు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ఆర్ఆర్ గ్రూప్ వారు వారి మంచితనంతో పేదవారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో వ్యక్తిగతంగా పంపిన జకాత్ రేషన్ ని పేదలకు పంచాల్సిందేనన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పోలీస్ స్టేషన్లా కంప్లైంట్ ఇస్తారు, ఏమని ఈ సర్కులు వచ్చినాయి కాలం కొట్టినని. అది ముస్లింలకు సంబంధించిన సాధిహన, దానిలో ముస్లిం పేదలకు న్యాయం జరగాలని ఉద్దేశంతో మీరు తాళం ఇవ్వకపోతే దానిలో తీసి సర్కులు ప్రతి సంవత్సరం పెడతాం సాధిహనలా, ఇలా కొత్తగా పెడతలేము. దానికి రాజకీయం చేసుకుంటా మీరు పోయి ఎలక్షన్ కమిషనర్కు వాళ్ళకు చెప్పి సీజ్ చేపిస్తారా? ఇది అధికారంతో వచ్చినటువంటి సర్కులా ఇవి? దానిలో రాజకీయం చేసినప్పుడు పేద ప్రజలకు పంపినటువంటి ప్రైవేట్ సంస్థ ఇది. ఈ ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి ఎలక్షన్ అధికారికి ఏం మీద ఉన్నది? ఈ రంజాన్ మాసం కాబట్టి ఈ రంజాన్ సుఖ సంతోషాలను గడపని పంపిస్తే ఈ రాజకీయం చేస్తూ కొంతమంది ఈ ఎలక్షన్ ఆఫీసర్కి ఎలక్షన్ ఆఫీసర్లకు వాళ్ళకు కాంప్లీట్ ఇచ్చి వీళ్ళకు పంపిణీ చేయొద్దని పేద ప్రజల మీద కడుపులో కొడతారా? जो सिद्दीपेट में आ रहा ग्रुप्स की जानिब से जो ज़कात का राशन भेजा जा रहा था, वो हर साल मदीना फंक्शन हॉल में उसको रखते हुए सिद्दीपेट के गरीब आवाम को बांटा जा रहा था. हर साल की तरह इस साल भी सिद्दीपेट को आ रहा ग्रुप्स वाले ज़कात का जो राशन रहता है यहाँ पे भेजा गया था. क्योंकि मदीना फंक्शन में जो राशन उतारा जाता था, मदीना फंक्शन हॉल को ताला रहने की वजह से ताला तोड़ के उसके अंदर ये चावल रखे गए थे. मगर कांग्रेस के कुछ माइनॉरिटी लीडर्स जाके कलेक्टर को और आरडीओ साहब को जाके कंप्लेंट करेंगे ये जो ज़कात का चावल है वो बीआरएस पार्टी वाले बांट रहे हैं बोल के. अरे भाई, मैं बोलना चाह रहा हूँ कि ये जो गरीब आवाम के चावल है इसे किसी भी कोसे पार्टी से मतलब नहीं है इसको. यह गरीब आवाम जो कि गुज़िश्ता 10 साल से दिया जा रहा है, तुम्हारा को आज ही दिख रहा है क्या ये बीआरएस पार्टी वाले दे रहे हैं? ये दे रहे हैं, ये गवर्नमेंट से ऐसा नहीं होता. ये जो है आरआर मसाले वाले दिए गए हैं. मैं खासकर हमारे कलेक्टर साहब से और आरडीओ साहब